हेलो एवरीवन, वेलकम टू अत्तम्म किचन। ई रोज मैं मीकु चूपिंचबोये रेसीपी जेल्ल फिश फ्राई अंडी। मनमु जेल्ललु क्लीन चेसुकोवडम एलागो चूपिस्तानंडी। चूडंडी, वीटिकी पेद्द क्लीनिंग एमो पैनंगा क्लीनिंग अवसरं लेदंडी। एक्कुव एमुंडदु पुलुस, इला लोपल उन्न मोत्तं लोपलवि क्लीन चेसुकोवाली। इला कडिगेसुकोवालंडी चापनी। चूडंडी, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి లోపల ఒక్కసారి। ఇలా క్లీన్ చేసుకోవాలండి। క్లీన్ చేసుకొని అన్ని చేపలని ఇలాగే క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలండి। ఒక పొడి బట్ట తీసుకొని అందులోకి చేపల్ని ఇలా వేసుకోవాలండి। ఎందుకంటే వాటర్ అస్సలు ఉండకూడదండి చేపలకి। చూడండి, ఇలా ఒక పొడి బట్టలో చేపల్ని ఇలా పర్చుకొని దానిపై నుండి ఇలా ఒక పొడి బట్ట వేసేసి ఇలా ఒత్తేసుకోవాలండి ఒక 10 నిమిషాలు। ఇలా పెట్టుకోవాలి చేపలు తడి ఆరిపోయేంత వరకు। అంతలోపు మనము మసాలా రెడీ చేసుకుందామండి। ఇప్పుడు మనము జెల్లల చేపల ఫ్రైకి మసాలా రెడీ చేసుకుంటున్నామండి। ఒక బేసన్ తీసుకొని అందులో ఒక నిండా టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి। తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత రుచికి సరిపడా ఉప్పు అండి। 1/2 కేజీ చేపలకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం సరిపోతుందండి। ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇలా చేయితో ఇలా కలుపుకోవాలండి మసాలాలన్నీ। చూడండి చూడండి, మసాలాని ఇలా కలుపుకోవాలండి పొడి పొడిగా। ఇందులో వాటర్ కానీ ఆయిల్ కానీ మిక్స్ చేయకూడదండి। చూడండి, ఇలా పొడి పొడిగా అయ్యిందండి। చూడండి, 10 నిమిషాల తర్వాత చేపలన్నీ వాటర్ ఇంకిపోయాయండి ఆ క్లాత్కి। ఇప్పుడు మనము చేపలన్నీ ఈ మసాలాకి ఇలా చేపలకి మసాలా ఇలా పట్టించుకోవాలండి। ఇక కొంచెం ఓపికగా చేసుకోవాలండి, టైం పడుతుంది మసాలా స్ప్రెడ్ అవ్వడానికి చేపకి। చూడండి, ఒక్కొక్క చేపకి ఇలా మసాలా రుద్దుకోవాలండి, ఎందుకంటే మసాలా పొడి పొడిగా ఉంటుంది, అంటే చేపలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటరే సరిపోతాయి। మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాటర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చేపలోది, అందుకే మసాలాని ఇలా వాటర్ పోసుకోకుండా ఆయిల్ పోసుకోకుండా మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఇలా అప్లై చేసుకోవాలండి। 1/2 కేజీ చేపలు కాబట్టి మనం ఇంతకుముందు వేసుకున్న మసాలాలు సరిపోతాయండి। ఒకవేళ కేజీ చేపలు అనుకోండి దానికి తగ్గట్టుగా డబల్ వేసుకోవాలండి మసాలాలన్నీ। ఇలా అండి, చేపకి గాట్లు పెట్టుకోవాలండి। అయిపోయిందండి మసాలా ఇలా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి। తర్వాత చేపలో నీరు ఊరుతాయండి 1 అవర్ తర్వాత, మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। చూడండి, 1 అవర్ తర్వాత ఫిష్కి మసాలా మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి, కొంచెం వాటర్ వచ్చింది అందులో నుండి। ఇప్పుడు మనము ఫిష్ని ఫ్రై చేసుకుందామండి। చూడండి, స్టవ్ పై పాన్ పెట్టుకున్నామండి, కొద్దిగంత ఆయిల్ వేసుకొని వేడైపోయిందండి పాన్ వేడైపోయింది। ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఫిష్ని ఇలా తీసుకొని వేసుకోవాలండి। చూడండి, ఇలా చూడండి, ఒక పక్క అయ్యాక ఇంకొక పక్కకి ఇలా మరలిసుకోవాలండి। చూడండి, ఇలా మరలిసుకోవాలండి। చూడండి, ప్యాన్లో ఒక సైడ్కి ఇలా ఫిషెస్ని పక్కకి జరుపుకోవాలండి, జరుపుకుంటే ఆయిల్ మొత్తం కిందికి దిగుతుంది। తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి। మనం ఇలా ఫిష్ని ఫ్రై చేసుకునేటప్పుడు అండి హై చేస్తూ లో చేస్తూ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని। చూడండి, జెల్ల ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి। ప్లీజ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనున్న బెల్ గంట కొట్టండి।